Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP doors close. Raghu Ramaku dikkevaru. YCP Narsapuram rebel MP Raghu Ramakrishnamaraju paristhiti ippudu rentiki chedina revadila tayaraindi. Parliament ennikalalo MPga gelichina tarvata sonta party adhineta YS Jaganpai pala vimarsala chestu partyki dooramayyaru. కొంతకాలం సీఎం జగన్ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో మరింతగా రెచ్చిపోయి ఏకంగా ప్రభుత్వ నిర్ణయాలపై కేసులు వేయడం మొదలుపెట్టారు. తనకు బీజేపీ అధినాయకత్వం అండా ఉందని చెప్పుకుంటూ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. అడపదడప కేంద్ర మంత్రులు బీజేపీ సీనియర్ నాయకులను కలిసి వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి హంగామా చేశారు. ఈ క్రమంలో రఘురామపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టింది. దానికి సంబంధించి సిఐడి పోలీసులు అరెస్ట్ అయిన సమయంలో తనపై దాడి చేశారంటూ హడావిడి చేశారు. మరోవైపు టీడీపీ అనుకూల మీడియా రఘురామ సైడ్ తీసుకొని అతడిపై సానుభూతి పెంచేలా వార్తలు ప్రసారం చేసింది. ఇంత చేసినా బీజేపీ మాత్రం నోరు విప్పలేదు. తనకేమైనా అయితే బీజేపీ అడ్డుపడుతుందని భావించినా ఆ కోరిక నెరవేరలేదు. దీంతో కొంతకాలం సైలెంట్ అయిన రఘురామ మోడీ భీమవరం పర్యటనను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించారు. మోడీ పర్యటనలో జగన్ ప్రక్కనే కూర్చుని అందరికీ జలకివ్వాలని అనుకున్నారు. తనకు ఉన్న పరిచయాలతో పీఎంఓ ద్వారా ఆహ్వాన పత్రికలో పేరు పెట్టించుకోవాలని భావించారు. కానీ చివరకు అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. అసలు పీఎంఓ రఘురామను పట్టించుకోనే లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో రఘురామకు వైసీపీ టికెట్ వచ్చే అవకాశం ఎలాగో లేదు. కనీసం బీజేపీ తరఫునైనా పోటీ చేయాలని భావించారు. తాను మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్కు దగ్గర మనిషిని అని చెప్పుకోవాలని అనుకున్నారు. కానీ అన్నీ దగ్గరుండి చూసుకున్న మంత్రి కిషన్ రెడ్డి కూడా రఘురామను పట్టించుకోలేదు. దీంతో రఘురామను బీజేపీ అసలు పట్టించుకోవడమే లేదని ఏపీలోని రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా గుర్తించారు. ఇప్పుడు రఘురామ పరిస్థితి కుడితిలో పడిన ఎలకలా తయారైందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. సీఎం జగన్కు ఝలక్కివ్వాలని భావించి తానే బొక్క బోర్లా పడ్డాడని అనుకుంటున్నారు. బీజేపీ టికెట్ కూడా ఇచ్చే ఛాన్స్ లేదని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో మరి రఘురామకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్పై విమర్శలు చేసే సమయంలో టీడీపీ, జనసేనపై మాత్రం ఎలాంటి మాటలు తోలలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పట్ల ఎలాంటి విముఖత ప్రదర్శించకుండా మాట్లాడేవారు. దీంతో వచ్చే ఎన్నికలలో టీడీపీ లేదా జనసేన తరఫున టికెట్ కోసం ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పుడు రఘురామకు ఆ రెండు పార్టీలు తప్ప వేరే దిక్కు లేదని తెలుస్తోంది. ఒకవేళ జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆ టికెట్ రావడం కూడా కష్టమేనని తెలుస్తోంది. చంద్రబాబు దయతలచి టికెట్ ఇస్తే తప్ప రఘురామకు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పోటీకి దారే దొరకడం లేదని సమాచారం. ఏది ఏమైనా తన పిచ్చితనం నోటి దృష్టితో మంచి పార్టీ టికెట్ను పోగొట్టుకున్నారని, రాబోయే ఎన్నికలలో టికెట్ దక్కకపోతే రాజకీయ జీవితం కూడా ముగిసినట్లే అని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.